హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్ ఈరోజు మీ ముందుకి నా స్టైల్లో మీల్ మేకర్ గ్రేవీని నేను ఎలా తయారు చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి పట్ట లవంగాలు ఎలాయచి అల్లం వెల్లుల్లి ధనియాలు అలాగే టమాటోస్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీల్ మేకర్ని శుభ్రంగా రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత వేడి నీళ్ళల్లో తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని మీల్ మేకర్ని అందులో వేసేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మీల్ మేకర్ని గట్టిగా పిండేసుకోవాలండి దానిలో ఉండే వాటర్ అంతా తీసేసుకుంటే బాగుంటుంది దాని తర్వాత ఒక ప్లేట్లు ఉంచేసుకోవాలి నేనైతే మీల్ మేకరు కొంచెం పెద్దది తీసుకున్నానండి అందుకనే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను చిన్న మీల్ మేకర్ కూడా దొరుకుతాయి అన్నమాట దాన్ని తెచ్చుకున్నారంటే ఇలా కట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఆయిల్ పోసుకొని కాగిన తర్వాత బిర్యానీ ఆకు ఉల్లిపాయలు నేనైతే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత రుబ్బి ఉంచుకున్న మసాలాని అందులో వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అంతా కలియబెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత తగినంత ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మేకర్ని అందులో వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలియబెట్టుకోవాలి మసాలా అంతా మేకర్కి బాగా పట్టాలండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి దాని తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని తగినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి మరి తక్కువ వాటర్ యాడ్ చేసుకోకండి తక్కువ వాటర్ని యాడ్ చేసుకున్నామంటే మనం తినే టయానికి మీల్ మేకరు వాటర్ని అంతా అబ్జర్వ్ చేసేసుకొని చాలా డ్రైగా ఉండేటట్లు అయిపోతుందండి నేను అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయిందండి నేను చపాతీలోకి చేసుకుంటున్నాను అందుకనే ఇలాగా ఉంటే నాకు సరిపోతుందండి ఒకవేళ మీరు అన్నంలోకి తినాలనుకుంటే ఇంకొంచెం ముందుగానే ఆఫ్ చేసేసుకోండి కరెక్ట్గా ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మీల్ మేకర్ గ్రేవీ రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింటుందని అనుకుంటున్నాను మీకు కానీ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో కొత్తిమీరని వేసేసుకొని కొద్దిసేపు అలాగే మూత పెట్టుకుంటే సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్